बास्केट्स एरिया यूट्यूब चैनल को स्वागत। आंध्र प्रदेश राष्ट्र व्याप्त उन्नटुवंटि मॉडल स्कूल्स लो 282 पीजीटी टीजीटी कांट्राक्ट उद्योगालनु भर्ती चेयडानिकि मरी इदिवरके प्रोविजनल सेलेक्षन लिस्ट अनेवि विडुदल चेसिन विषयं मनंदरिकी कूडा तेलिसिंदे। मरी ई प्रोविजनल सेलेक्षन लिस्ट लो एवैना अभ्यंतरालु उंटे ఆ అభ్యంతరాలు అనేవి ఆర్జేడి ఆఫీస్ వారు స్వీకరించి మరి ఆ లిస్టులను ఫైనలైజ్ చేసి మరి ఫైనల్ లిస్ట్ అనేవి విడుదల చేస్తాం అంటూ మనకు ఒక షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది। ఇక ఈ షెడ్యూల్ అనేది మనం గమనించినట్లయితే ఇందులో అబ్జెక్షన్స్ అనేవి స్వీకరించడానికి ఆగస్ట్ 24 25వ తేదీల్లో సమయం ఇచ్చినప్పటికీ మరలా ఆగస్ట్ 26 వరకు ఆర్జేడి కార్యాలయాలలో అబ్జెక్షన్స్ అనేవి స్వీకరించడం జరిగింది। मरी అబ్జెక్షన్స్ అనేవి స్వీకరించిన తర్వాత ఈ షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 28వ తేదీ నుంచి 1:2 నిష్పత్తిలో జోన్ వైస్ గా ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహించడం, అలాగే ఆగస్ట్ 30 సెప్టెంబర్ 1వ తేదీన డెమో లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చెక్ చేయడం జరుగుతుంది అంటూ ఈ షెడ్యూల్ లో పేర్కొన్నారు। కానీ ఈ షెడ్యూల్ ప్రకారం అయితే ప్రస్తుతానికి ఎటువంటి లిస్టులు కూడా మరి నాడు నేడు వెబ్‌సైట్ కావొచ్చు లేదా కమిషనర్ సంబంధించినటువంటి వెబ్‌సైట్ లో కూడా ఏవి లిస్ట్ అనేవి విడుదల కాలేదు। మరి చాలా మంది అభ్యర్థులు ఈ షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే లిస్ట్ అనేవి విడుదలై ఉండాలి కదా, మరి ఏమైనా విడుదలయ్యాయా, ఏదైనా సమాచారం అనేది ఇవ్వడం జరిగిందా అని అడుగుతూ ఉన్నారు। మరి ఇప్పటివరకైతే ఈ మోడల్ స్కూల్స్ ఫైనల్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ కు సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు। మరి ఈ 282 టీజీటీ పీజీటీ పోస్టును భర్తీ చేయడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరడంతో దాదాపుగా 25,000 వరకు దరఖాస్తులు అనేవి అందడం జరిగింది। మరి చాలా దరఖాస్తులు అనేవి రావడంతో వాటిని ప్రాసెసింగ్ చేయడానికి సమయం కూడా ఎక్కువ పట్టే అవకాశాలు ఉన్నాయి। ఎవరైతే మోడల్ స్కూల్స్ లో పని చేస్తున్నట్టుగా మరి గెస్ట్ టీచర్లుగా పని చేస్తున్నట్టుగా ఎక్స్‌పీరియన్స్ అనేది పొందుపరిచారో అటువంటి వారికి మరి ఆర్జేడి కార్యాలయాల నుంచి ఫోన్స్ అనేవి చేయడం జరిగింది। మరి అటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి సర్వీస్ సర్టిఫికెట్స్ ను మరలా ఆర్జేడి కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా పంపించండి అంటూ మరలా పేర్కొనడం జరిగింది। అటువంటి అభ్యర్థులు మరలా వారికి సంబంధించినటువంటి ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్స్ ను వారు సూచించినటువంటి మెయిల్ ఐడి కూడా పంపడం జరిగింది। ఈ విధంగా వారు టోటల్ గా అయితే అప్లికేషన్స్ ను ప్రాసెస్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది। కానీ మరి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే ఇప్పటివరకు ప్రభుత్వం విడుదల చేయలేదు। మరి ఆ సెలక్షన్ లిస్ట్ అనేది విడుదల చేసిన తర్వాతనే ఇంటర్వ్యూ లేదా డెమో అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది। దీనికి సంబంధించినటువంటి సమాచారం కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి ఈ వెబ్‌సైట్ లో లేదా మనం ఇదివరకు చూసినటువంటి నాడు నేడు మనబడికి సంబంధించినటువంటి వెబ్‌సైట్ లో అప్డేట్ చేయడం జరుగుతుంది లేదా వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది। మరి ఇక్కడ ప్రస్తుతం మనం నాడు నేడు వెబ్‌సైట్ చూసినట్లయితే ఇందులో ఎటువంటి కొత్త అప్డేట్ అనేది లేదు। మరి ఈ అప్డేట్స్ అనేవి ఇందులో వచ్చిన వెంటనే మన బాస్కర్స్ ఏరియా YouTube ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది లేదా ఏవైనా నాకు తెలిసినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారం వచ్చిన వెంటనే మన బాస్కర్స్ ఏరియా ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది। కాబట్టి ఇప్పటివరకు ఈ మోడల్ స్కూల్స్ పీజీటీ టీజీటీ కి సంబంధించి ఎటువంటి లిస్ట్ కూడా విడుదల కాలేదు। మేబీ రేపు లేదా మర్నాడు వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది। మరి ఆ లిస్టులని విడుదలైన తర్వాతే ఇంటర్వ్యూ లేదా డెమో అనేది నిర్వహించడం జరుగుతుంది। మరి షెడ్యూల్ అనేది మనం గమనించినట్లయితే ఆల్మోస్ట్ ఫైనల్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఇవ్వడానికి సెప్టెంబర్ 5 వరకు సమయం ఉంది। కాబట్టి మరి అంతలోపే ఈ లిస్ట్ అనేవి విడుదల చేసి మరి ఈ డెమో లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ చెక్ చేసే విషయం కూడా మరి అయిపోయే అవకాశాలు ఉన్నాయి। ఇక అలాగే ఈ మోడల్ స్కూల్స్ రిక్రూట్మెంట్ కు సంబంధించి జోన్ల వారీగా ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేసెస్ లో ఇలాంటి ప్లేసెస్ లో ఉంటారో అటువంటి వారికి ఏవైనా ఫోన్ కాల్స్ ద్వారా సమాచారం అనేది అంది ఉంటే మరి మన బాస్కర్స్ ఏరియా కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తే అందరికీ కూడా ఆ సమాచారం అనేది ఉపయోగపడడం జరుగుతుంది। కాబట్టి ఇటువంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి। థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।